ఫిదా సినిమాలో భానుమతిగా తెలుగు ప్రేక్షకుల మనసులు గెలుచుకున్న సాయి పల్లవి ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ కేక్ అనడంలో సందేహం లేదు. ఈ ఒక్క సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది ఈ పింపుల్స్ పిల్ల. బాహుబలి 2 సినిమా తొలి రోజు కలెక్షన్లు ప్రపంచవ్యాప్తంగా 125 కోట్లు అయితే తెలుగు రాష్ట్రాల్లో 40 కోట్లకు పైగా వసూలు చేసింది. కానీ ఫిదా సినిమా తొలి 3 రోజుల కలెక్షన్లు మన దేశంలోనూ US లోనూ కలిపి 25 కోట్లు దాటింది. ఒక చిన్న సినిమా, కేవలం కథన నమ్ముకుని తీసిన లో బడ్జెట్ సినిమా 3 రోజుల్లో 25 కోట్లు సాధించడం అంటే ఇది బాహుబలికి ఏమాత్రం తీసుకోదని విశ్లేషకులు అంటున్నారు. ఎంతలా అంటే 3 రోజుల్లో ఫిదా నిర్మాణ ఖర్చులు 15 కోట్లు వచ్చేయడమే కాక 10 కోట్లకు పైగా లాభాల బాట పట్టడం టాలీవుడ్ ప్రముఖులకు షాక్ తెప్పించింది. ఈ విజయంలో హీరో వరుణ్ తేజ్ కంటే సాయి పల్లవికే ఎక్కువగా మార్కులు పడ్డాయి. హీరో వరుణ్ తేజ్ కెరీర్లోనే అత్యధికంగా కలెక్షన్లు వచ్చిన సినిమా కూడా ఫిదాయే. తెలంగాణ పిల్లగా సాయి పల్లవి నటన ప్రేక్షకుల్లోనూ సినిమా విమర్శకుల్లోనూ అద్భుతాన్ని సృష్టించింది. కేవలం ఆమెను చూడడానికే ప్రేక్షకులు మళ్లీ మళ్లీ సినిమా థియేటర్లకు వస్తున్నారంటే ఇది సామాన్యమైన విషయం కాదు. సినిమాకు ప్రాణం పోసింది సాయి పల్లవి నటనే అని చెప్పవచ్చు. నిర్మాతలంతా తన వెంట పడుతుంటే సాయి పల్లవి మాత్రం శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్లో వరుసగా 3 సినిమాల్లో పనిచేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందట. దీనిపై ఆమెను ప్రశ్నించడంతో తనకు దిల్రాజు గాడ్ఫాదర్ అని చెప్పింది. అందుకే ఆయన బ్యానర్లో వరుసగా 3 సినిమాల్లో పనిచేసేందుకు అంగీకరించానని చెప్పింది. అందులో ఒకటి నాని సరసన, ఎంసీఏ కాగా, మిగిలిన వాటిపై క్లారిటీ రావాల్సి ఉంది. ప్రేమం సినిమాతో మనసు దోచుకున్న ఈ చిన్నది ఒకేసారి ఇలా 3 సినిమాల ఆఫర్లు కొట్టేయడం టాక్ ఆఫ్ ద టాలీవుడ్ అయ్యింది. హీరోయిన్లకు విపరీతమైన పోటీ ఉన్న ప్రస్తుత తరుణంలో ఈ బ్యూటీ హవా చూసి ఆశ్చర్యపోతున్నారు టాలీవుడ్ ప్రేక్షకులు, ప్రముఖులు.